భారత్ మరొక ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీకి ఎమర్జెన్సీ పవర్స్ని కల్పిస్తూ చైనా వ్యూహాలకి చెక్ పెట్టింది. ఈ ఎమర్జెన్సీ పవర్స్లో భాగంగా ఇండియన్ ఆర్మీ ఇక మీదట లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఆయుధాలను కలిగి ఉండవచ్చు. మరి గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘటనకి ముందు ఎందుకు మన సైనికుల వద్ద ఆయుధాలు లేవు అని అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అయితే దానికి కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారత్ మరియు చైనా 1993లో ఫైర్ ఆర్మ్స్ అగ్రిమెంట్ని చేసుకున్నాయి. 1993 అగ్రిమెంట్ ప్రకారం సార్వభౌమాధికారం మరియు పరస్పర గౌరవం, పరస్పర దురాక్రమణ కాకుండా చూడడం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, సమానత్వం, పరస్పర ప్రయోజనం మరియు శాంతియుత సహజీవనం, ప్రశాంతత కలిగించేందుకు ఈ అగ్రిమెంట్లో రెండు దేశాలు సైన్ చేసుకున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం బార్డర్ వద్ద ఎలాంటి తగాదాలు లేకుండా శాంతియుతంగా ఉండడమే. 1996లో మళ్ళీ రెండోసారి అగ్రిమెంట్ని రాసుకున్నాయి రెండు దేశాలు. అయితే ఈసారి రెండు దేశాలు ఎలాంటి ఆయుధాలని బార్డర్ వద్ద వాడకూడదని, ఎటువంటి మిలిటరీ పవర్స్ని కూడా వాడకూడదని ఈ ఆర్టికల్ 1 చెప్తుంది. ఆర్టికల్ 6 ప్రకారం రెండు దేశాలు ఫైరింగ్ని కానీ పేలుడు పదార్థాలను కానీ ఎల్ఏసీకి 2 కిలోమీటర్ల పరిధిలో వాడకూడదు. ఆర్టికల్ 3 ప్రకారం ఇరు దేశాల బార్డర్ల వద్ద ఉన్న ఆర్మీ ట్యాంకులు, తుపాకీలు, ఆయుధాలు, మిస్సైళ్ళు సంఖ్య పరిమితికి మించి వాడకూడదు. అయితే ఇవన్నీ క్లియర్గా రెండు దేశాలు రాసుకున్న చైనా అనేకసార్లు మన భారతీయ సైనికుల మీద దుశ్చర్యకు పాల్పడింది, అనేకసార్లు దాడులు చేసింది. అయితే ఇక్కడ చైనా నక్క తెలివితేటల్ని చూపించుకుంది. అగ్రిమెంట్లో లేని ఆయుధాలతో, రాళ్లతో, కర్రలతో, మేకలతో చుట్టిన ఇనప రాడ్లతో మన సైనికుల మీద దాడి చేసి గాయపరిచారు. 2005లో 1993-96లో రాసుకున్న అగ్రిమెంట్కి కట్టుబడి ఉన్నామని మరోసారి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ కారణంగానే మన సైనికులు కట్టుబడి మన మీద దాడి చేస్తున్న ఓర్పుగా ఉన్నారు. కానీ ఇక మీదట అలా సాగదు. చైనాతో డిప్లొమాటిక్ లెవెల్లో మాటలు జరిగాక బార్డర్ వద్ద పై అధికారులు, కమాండర్లు ఏదైనా ప్రాణహాని లేదంటే దురాక్రమణ జరుగుతున్నట్టు గమనించినా వాళ్ళ పరిధిలో ఆయుధాలని వాడచ్చు. సైనికుల మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టేందుకు ఈ స్పెషల్ పవర్స్ని ఇండియన్ ఆర్మీ వినియోగించుకోవచ్చు. కాబట్టి ఇండియన్ ఆర్మీ ఇక మీదట తన శక్తిని చూపించే సమయం ఆసన్నమైంది.